చంద్రబాబు నాయుడు పనితీరుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చాలా వరకు హర్షం వ్యక్తం అవుతుంది రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఆయన నడిపించే విధానంపై తెలుగుదేశం పార్టీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లరని చాలా మంది నేతలు భావించారు అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా పెద్దగా ప్రజల్లో తిరగడానికి ఆసక్తి చూపించలేదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా పెద్దగా నియోజకవర్గంలో ఉండడానికి ఆసక్తి చూపించకపోవడంతో కార్యకర్తల్లో ఒక రకమైన ఆందోళన ఆవేదన నెలకొన్నాయి అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీని నడిపించిన తీరు చూసి వైసీపీ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ప్రజల్లో పార్టీ బలంగా ఉందని గుర్తించిన చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి నేతలకు పలు రకాల సూచనలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి అనే దానిపై మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు అలాగే ఎమ్మెల్సీలకు ఆయన అనేక సూచనలు చేశారు దీంతో చాలా మంది నేతలు ప్రజల్లోకి బలంగా వెళ్ళి తెలుగుదేశం పార్టీని అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రజల్లో తీసుకెళ్లడానికి చాలా వరకు కృషి చేశారు చంద్రబాబు నాయుడు ఉండగా తెలుగుదేశం పార్టీ ఉండదని భావించిన చాలామంది నేతలు ఆయన పనితీరుని చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇలాగే పనిచేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని కార్యకర్తలంతా అభిప్రాయపడుతున్నారు ఇక ఎన్నికల కమిషన్పై కూడా ఆయన గట్టిగానే పోరాటం చేస్తున్నారు ప్రతి గ్రామం మీద చంద్రబాబు ఫోకస్ చేశారు ఏ ఏ గ్రామాల్లో అక్రమాలు జరిగాయనే దానిపై ఆ లిస్ట్ కూడా చూసుకుంటున్నారు ముందు ముందు అధికార వైసీపీని ఇరుకున పెట్టడానికి తన అస్త్రశస్త్రాలను సిద్ధంగా ఉంచుకుంటున్నారని తెలుస్తుంది